తిరువన్నామలై భగవాన్ రమణులు అరుణాచలంలో శ్రీ రమణులు పలుచోట్ల పెద్ద గుడిలోనూ గిరి గుహలలోనూ నివాసముంటూ చివరిగా గిరి దక్షిణ పాదంలో స్థిరపడగా అదే నేటి శ్రీ రమణాశ్రమంగా రూపుదిద్దుకుంది వారు సన్యాసాది దీక్షలు తీసుకోలేదు ఎవరికి ఇచ్చి శిష్యులుగా చేసుకొని లేదు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటిన అరుణాచల ఆగమనం నాటి నుంచి ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభైలో మహానిర్వాణం వరకు సుమారు యాభై నాలుగు సంవత్సరాల పాటు వారికి అత్యంత ప్రియమైన అరుణగిరి పొలిమేర దాటిపోలేదు ఊళ్ళోకి వచ్చిన కొత్తలో బ్రాహ్మణ స్వామిగా పిలువబడే కాలంలో వారి తొలి స్థావరం పెద్ద ఆలయమే వేయి స్తంభాల మంటపంలో కొద్ది వారాలుండి తొంటరి మూకల దాడులను తప్పించుకునేందుకు అక్కడే భూగృహంగా ఉన్న పాతాళలింగం గుహకు చేరుకున్నారు సూర్యరశ్మి చొరరాని ఈ గుహలో రోజుల తరబడి గాఢ సమాధిలో ఉండగా క్రిమి కీటకాలు వారి తొడలను గాయపరిచేవి అయితే మూక ఈ స్థావరాన్ని కనిపెట్టి ఇబ్బందిని కొనసాగించారు ఈ కాలంలోనే శేషాద్రి స్వామిగా పిలవబడే ఓ మహాత్ములు బ్రాహ్మణ స్వామి మహిమను ఎరిగి వారి రక్షణ బాధ్యత వహిస్తుండేవారు ఓనాడిలాగే దండు దాడి చేయగా వారిని తరిమివేసి ఇతరుల సాయంతో ఒళ్ళెరగని బ్రాహ్మణ స్వామిని పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి తెచ్చారు పరవశంలో ఉన్న స్వామికేమీ తెలియదు అక్కడి వారు బలవంతంగా వారి చేత తినిపించేవారు స్వామి తమకు తెలియకనే అక్కడి తోటల్లోనూ రథాల కింద కూర్చుండిపోయేవారు తరువాత వారు గుడికి కొంత దూరంలో ఉన్న మామిడితోపులోకి మకాం మార్చారు ఇక్కడ స్వామిని వారి పినతండ్రి నెల్లియప్ప అయ్యర్ కనుగొని ఇంటికి తీసుకొని పోవుటకు ప్రయత్నించగా స్వామి స్పందించలేదు గత్యంతరం లేని బాబాయి నిరాశగా మానామధురైకి వెళ్ళి ఈ సమాచారాన్ని తల్లి అలగమ్మకు నివేదించారు అమ్మకి వార్త ఎడారిలో సరోవరమే అయ్యింది పెద్ద కొడుకు నాగస్వామిని తీసుకుని అలగమ్మ తిరువన్నామలై వచ్చింది స్వామి అప్పుడు పెద్దగుడి పక్కనే ఉన్న గిరిశిఖరం పవలకుండ్రు అంటే పై శివాలయంలో ఉన్నారు కన్నీళ్లతో కొడుకును అర్థించింది ఇంటికి పోదామని గిరి సమంగా ఉన్న స్వామిని ఎవరు కదిలించగలరు అమ్మ ఆరాటాన్ని చూచిన అక్కడి వారు స్వామిని ఆమెకు సమాధానమియ్యమని కాగితం పెన్సిల్ ఇవ్వగా వారిట్లా రాశారు కర్త వారి వారి ప్రారంధానుసారం జీవులను ఆడించును జరుగనది ఎవరెంత ప్రయత్నించను జరగదు జరుగునది ఎవరెంత అడ్డుపెట్టినూ జరగనే జరుగును ఇది సత్యము కనుక మౌనముగా ఉండుటయే ఉత్తమము బరువెక్కిన గుండెతో తల్లి వెనుతిరిగింది ఈ సంఘటన తర్వాత రమణులు గిరిపైనే పలు తావులలో రమించారు వాటిలోకెల్లా విరూపాక్ష గుహలో సుదీర్ఘంగా పదిహేడు సంవత్సరాలున్నారు తొలినాళ్లల్లో స్వామి చాలా వరకు మౌనంగా ఉండేవారు అప్పటికే వారి చుట్టూ జిజ్ఞాసుల సేవక భక్తుల బృందం ఏర్పడింది పిల్లలు పెద్దలు కడకు జంతువులతో సహా హృదయ మధురమైన దృశ్యం ఏమంటే ఊళ్ళోని చిన్నవాళ్లు సైతం శ్రమకూర్చి కొండెక్కి విరూపాక్ష గుహ వద్ద ఉన్న స్వామిని చేరి కొంత తడవు వారి వద్ద కూర్చుని సరదాగా ఆడుకుని తాయిలాలను ఆనందాన్ని పంచుకుని తిరిగి వెళ్ళేవారు వారికి స్వామి తమలో ఒకరు ఉడతలు కోతులు వచ్చి వారి చేతి నుంచి ఆహారాన్ని స్వీకరించేవి ఇలాంటి అద్భుత దృశ్యాలు ఎన్నో ఎన్నెన్నో మానామధురైలో మరిది వద్ద ఉంటున్న తల్లి అడగమ్మ స్వామి కోసం చాలాసార్లు వచ్చి వెళ్ళారు ఓసారి ఆమె టైఫాయిడ్ వంటి జ్వరంతో చాలా రోజులు బాధపడ్డారు అంతా దైవేచ్ఛ అని ఉపదేశించిన స్వామి ఈసారి ఆమెకెంతో ఉపచరించి ఆమె స్వస్థత కొరకు అరుణాచలేశ్వరుణ్ణి ఒక స్తోత్రం సమర్పించారు దానిలోని మొదటి చరణం తరంగములు పరంపర వలెవచ్చు సంసార సుంకటములకు కుదుర్చుటకు గిరిరూప ఔషధము వలె ఉద్భవించిన విభు నీ పాదములే శరణు ఆమె అనారోగ్యమును నిర్మూలించుట నీ ధర్మము అలగమ్మ కోలుకొని మానామధురై తిరిగి వెళ్ళారు ఇక పంతొమ్మిది వందల పదహారులో తిరువన్నామలై వచ్చిన ఆమె రమణుల వద్దనే స్థిరపడాలని నిశ్చయించారు త్వరలోనే కొడుకు నాగసుందరం కూడా తల్లిబాట పట్టారు ఈ సమయంలోనే రమణులు తమ నివాసాన్ని విరూపాక్ష నుంచి స్కందాశ్రమానికి మార్చారు ఇక్కడే వారు తమ తల్లికి అనునిత్యం వైరాగ్యాన్ని నూరిపోశారు అక్కడున్న కొద్దిమందికి ఆమె ఆహారం వండిపెట్టేవారు సన్యాసం స్వీకరించిన నాగసుందరం నిరంజనానందస్వామి అయ్యారు పంతొమ్మిది వందల ఇరవైలో అడగమ్మ తల్లి ఆరోగ్యం క్రమంగా క్షీణించింది రమణులకు ఆమెను కంటికి రెప్పలా కాపాడటంలో పలు రాత్రులు మీద కునుకు ఉండేదే కాదు పంతొమ్మిది వందల ఇరవై రెండులో భగవాన్ రమణుల హస్తమస్తక సంయోగ దీక్షతో అలగమ్మ విదేహముక్తి నొందారు ఆమెకు స్పృహ ఉన్నంత వరకు స్వామి వేదాంత బోధ చేసి చివరిగా తమ కుడి చేతిని ఆమె హృదయం పైన ఎడమ చేతిని శిరస్సు పైన ఉంచి తదేక దృష్టితో ఆమెను వీక్షిస్తూ మోక్షాన్ని ప్రసాదించారు ఆచారం ప్రకారం కైవల్యాన్ని పొందిన ఆమె శరీరాన్ని దహనం చేయకుండా గిరిదక్షిణ పాదంలో సమాధి చేశారు స్కందాశ్రమం నుంచి ఇరవై నిమిషాల దూరంలో ఉన్న ఈ స్థానాన్ని రమణులు తరచూ సందర్శించేవారు ఓ రోజున వచ్చి అక్కడే స్థిరపడ్డారు అప్పటి నుంచి అంచెలంచెలుగా ఆ సమాధి చుట్టూ రూపుదిద్దుకున్న నిర్మాణాల సమాహారమే నేటి శ్రీ రమణాశ్రమం నాకుగా నేను నేనెక్కడకు రాలేదు అరుణాచలానికి తీసుకుని వచ్చిన శక్తియే ఎక్కడకు చేర్చింది అన్నారు స్వామి